నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు. అధికార ప్రతిపక్షాలు విమర్శలు ఆపి ప్రజలకు వాస్తవాలు వెల్లడించాల్సిన అవసరం ఉన్నది. మాజీ రాజ్యసభ సభ్యులు యలమంచిలి శివాజీ. బాబు మోడీ జోడి మరొకసారి ప్రజల నోట్లో మట్టి కొట్టారు. సిపిఐ నాయకులు ముప్పాళ్ళ విమర్శ. నేటి నుండి పెరిగిన బస్ ఛార్జీలు, మరొక వారు ప్రజలపై అదనపు భారం. పునర్విభజన చట్టంలో ఉన్న ప్రతి అంశాన్ని అమలు చేస్తామని మోడీ స్పష్టంగా చెప్పడం వలన ప్రత్యేక కేటగిరీ ఇవ్వరు అన్న విషయం స్పష్టమైందని మాజీ రాజ్యసభ సభ్యులు యలమంచిలి శివాజీ అన్నారు. ప్రత్యేక హోదాపై పరిశీలన చేస్తుందని కొందరు అధికార పార్టీ మంత్రులు, కేబినెట్ లో హోదా ప్రకటించామని కాంగ్రెస్ నాయకులు ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని ఆయన అన్నారు. నాడు కాంగ్రెస్ పాలకులు రూపొందించిన విభజన చట్టంలో ప్రత్యేక కేటగిరీ అంశం లేనందున రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే అవకాశం లేనేలేదని, ఇకనైనా వాస్తవాలు ప్రజలకు వెల్లడించాలని శివాజీ కోరారు. కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు గెజిట్ లో ఏదైతే పెట్టామో, ఈ చట్టంలో ఏదైతే పెట్టామో, ఈ చట్టంలో ఉన్న అన్నిటి కూడా చూసే తప్పకుండా అమలు చేస్తామని చెప్పి ఆయన ప్రకటించున్నాడు. ఇది గెజిట్. ఈ గెజిట్లో ఏ అంశాలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి మనకి తగలపరిచిందో, ఏ అంశాలు నెరవేరుస్తామని చెప్పిందో దీంట్లో స్పష్టంగా చెప్పింది గెజిట్. ఈ గెజిట్ 8వ తారీఖున ఇచ్చారు. మార్చి 1వ తేదీన గెజిట్ ప్రకటించారు. ఏది మార్చి 1వ తేదీ సంవత్సరం ఇప్పుడు మార్చి 1, 2014లో ఈ గెజిట్ ప్రకటించారు. దీంట్లో ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు పెద్దగా మాట్లాడుతున్నారు, మీరు పెట్టలేదు అని చెప్పి. ఇది ప్రకటించింది ఎవరు? గెజిట్ ప్రకటించింది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరి ఆవాళ్ళ గెజిట్ ప్రకటించినప్పుడు, ఈ చట్టం ప్రకటించినప్పుడు ఈ చట్టంలో ఆవాళ్ళే పొందుపరుచుంటే పొందుపరచలేవాళ్ళు. కారణాలు ఏదైనప్పటికీ కూడా వాళ్ళు కూడా దీంట్లో దోషులేదు. చట్టంలో ప్రకటించిన చట్టంలో పొందుపరచకపోవటం అనేది, దాన్ని మళ్ళీ ఇప్పుడున్న ప్రభుత్వం పొందుపరచాలని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం పొందుపరచాలంటే దీనికి రాజ్యాంగ సవరణ అవసరము. రాజ్యాంగ సవరణ చేయాలంటే మరి 200 మెజార్టీ లోక్సభలో రావాలి ఒక భాగం. అది దేనికి? స్పెషల్ స్టేటస్కి, స్పెషల్ కేటగిరీ స్టేటస్. ఏది ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక తరహా హోదా, ఏది స్పెషల్ కేటగిరీ కేటగిరీ స్టేటస్ స్టేట్ చేయాలంటే దానికి ఏం చేయాలంటే, దానికి సెంట్రల్ గవర్నమెంట్లో నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అని ఉంటుంది. ఈ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్లో జాతీయ అభివృద్ధి మండలి పనిపేరు. ఈ జాతీయ అభివృద్ధి మండలిలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు దాంట్లో సభ్యులుగా ఉంటారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటుగా కేంద్రంలో ఉన్న మంత్రిమండలిలో సభ్యులంతా దాంట్లో సభ్యులుగా ఉంటారు. వారితో పాటుగా ప్లానింగ్ కమిషన్, ప్రణాళికా సంఘం సభ్యులు కూడా దాంట్లో సభ్యులుగా ఉంటారు. వీళ్ళంతా కూడి ఒక నిర్ణయం చేయాలి. ఈ నిర్ణయం చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఇస్తారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చినప్పుడు దాంట్లో చర్చకు పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే, పక్కనున్న తమిళనాడు రాష్ట్రం మాకేమని అడుగుతుంది. ఎందుకని, మా మద్రాసులో ఉన్న పరిశ్రమలు లేకపోతేనేమో హోసూరులో ఉన్న పరిశ్రమలు, అదే మాదిరిగా కర్ణాటకలో బెంగళూరులో ఉన్న పరిశ్రమలు, అటు అనంతపురం జిల్లాకో లేకపోతే చిత్తూరు జిల్లాకో నెల్లూరు జిల్లాకో తరకో లేకపోతేనో మనకి హిందూపురంకో తరలు వస్తారని చెప్పి వాళ్ళు అభ్యంతరం పెట్టడం సహజం. ఇప్పటికే అడిగారు ఎవరు, మన జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రి, మాకు కూడా ఇవ్వాలని అడుగుతుంది. అంతేకాకుండా దీన్ని నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్లో దీన్ని ఆమోదించాల్సిన పరిస్థితి ఉంది. ఇది ఇలాగుంటే దీన్ని నిన్న ఆయన చెప్పింది, స్పష్టంగా నిన్న చెప్పింది ఏంటంటే, ఉపన్యాసంలో చెప్పింది ఏంటంటే, ఈ చట్టంలో ఉన్నదాన్ని మాత్రమే మేము అమలు చేస్తాం కానీ చేస్తామని చెప్పాడు. అంటే ఏంటి, చట్టంలో ఇది లేదు కనుక ఇది అమలు చేయలేని అర్థం. అక్కడ దాని గురించి దానికి విరుద్ధంగా పరిశీలనలో ఉంది మాకు, మేము చూస్తాము. నీతి ఆయోగ్ నివేదిక సమర్పిస్తానికి నీతి ఆయోగ్ దేనికి వాళ్ళ పరిశీలనలో ఉంది? నీతి ఆయోగ్ది దీనికి అదనపు నిధులు ఇవ్వడానికి మాత్రమే పరిశీలనలో ఉంటుంది. తప్పితే నీతి ఆయోగ్కు దీనికి విధి విధానాలు రూపొందించడానికి, స్పెషల్ స్టేటస్ కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ రూపొందించడానికి ఆస్కారం లేదు. దానిలో పక్క కేంద్రంలో మంత్రులు కానీ రాష్ట్రంలో మంత్రులు కానీ ఇంకా ముందే పరిశీలన చేస్తున్నారని చెప్పి ఈ గందరగోళాన్ని అయోమయాన్ని సృష్టించడం వల్ల ఉపయోగం లేదు. ఉపయోగం లేకపోగా ఈ ఈ ఈ చట్టాన్ని ప్రకటించింది,
ఆనాడున్న మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో జేడి శీలం గారు వీళ్ళందరూ సభ్యులుగా ఉన్నారు. వాళ్ళు మేము ఏం చేసామో మీరు చేయలేదని వీళ్ళు మాట్లాడడం అంతా విడ్డూరంగా ఉంది. ఇది ఎవరికాళ్ళు పోటీ పడి కాంపిటేటివ్ పాపులిజంలో పడి అన్ని పార్టీల వారు లేకపోతే అందరూ ప్రజాప్రతినిధులు ఈ రకంగా లేని దాన్ని గందరగోళం సృష్టించకుండా ఒక స్పష్టత ఇప్పుడైనా ఇవ్వండి మీరు. అసలు ఏంటి వాస్తవం ఏంటి, ఎక్కడున్నా మనం? ఇలాగే మీకు రాష్ట్రం విడిపోయే సందర్భంలో కూడా సమైక్య సమైక్య అని గొంతులేసి వాళ్ళకి తెలిసింది కూడా ఈ పార్లమెంట్లో లేకపోతే ప్రభుత్వం పరిసరంలో ఏ రకంగా రాష్ట్రం వెళ్ళిపోతుందని చెప్పి ఆ డ్రాఫ్ట్ వాళ్ళ దగ్గరికి చేరినాక కూడా సమైక్య సమైక్య అని చేసి ఈ ప్రాంతానికి ఏం కావాలో అడగకుండా పోవడం వలన ఈ అనర్థంతో వచ్చాం. చరిత్ర పునరావృతమైందని, మరొక మారు రాష్ట్ర ప్రజలు ఘోరంగా మోసపోయారని సిపిఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముప్పాళ్ళ నాగేశ్వరరావు అన్నారు. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించకుండా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలన్నారు. పవిత్రమైన పార్లమెంటు మట్టి తెచ్చారని సంబరపడుతున్న ముఖ్యమంత్రి పవిత్రమైన పార్లమెంటు తీర్మానాన్ని ఎందుకు అమలుపరచలేదని ప్రశ్నించలేదన్నారు. 5 కోట్ల మంది ప్రజల ఆశలపై నీళ్లు చల్లిన ప్రధాని మోడీ, హక్కులు సాధించుకోలేని ముఖ్యమంత్రి బాబు మంచి జోడి అన్నారు. 5 కోట్ల మంది కాంతులు అమరావతిలో ప్రధానమంత్రి చంద్రబాబుల శిఖరాగ్ర సభ ప్రారంభోత్సవం సందర్భంగా జరగబోతుందని, 5 లక్షల మంది ఈ శంకుస్థాపన మహోత్సవానికి ప్రముఖులు ప్రజలు హాజరు కాబోతున్నారని, గత 2 మాసాలుగా రాష్ట్ర ప్రజల్లో ప్రచార హోరు రేకెత్తించిన సభ రాష్ట్ర ప్రజల్ని దారుణంగా నిరుత్సాహపరిచింది. దాదాపు 65% ఉన్న విద్యార్థులు యువకులు తమ భవిష్యత్తుకు మోడీ చిన్న గ్యారంటీని కూడా ప్రకటించలేదని దిగాలు పడిపోయి ఉన్నారు. కానీ వేదిక మీద చంద్రబాబు నాయుడు కట్టుబానిసలాగా దిగజారి మోడీ ఇచ్చే మట్టిని నీటిని బ్రహ్మ పదార్థంగా స్వీకరిస్తూ పొగడ్తల్లో ముంచేశారు. నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు, నేను కలిపిన జోడి ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో తీసుకెళ్తామని పేర్కొన్నారు తప్ప ఒక్క వాగ్దానం అంటే ఒక్క వాగ్దానం కూడా మాట్లాడలేదు. బహుశా చంద్రబాబు మీద కక్ష కట్టి నరేంద్ర మోడీ దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్ని రానున్న కాలంలో బీజేపీకి కట్టబెట్టాలనే కుట్ర నరేంద్ర మోడీ అమిత్ షాలు పథకం ప్రకారం ఉన్నట్టుగా అర్థమవుతూ ఉంది. కానీ చూసిన మేధావులకి పరిశీలకులకి గాడిద గాత్రం చూసి ఒంట మురిసిపోయినట్లు, ఒంట అందాన్ని చూసి గాడిద సంబరపడిపోయిందండి. ఏపీఎస్ఆర్టీసీ ఛార్జీల పెంపుతో మరొకసారి ప్రజలపై అదనపు భారం మోపింది. ఎక్స్ప్రెస్, సూపర్ లగ్జరీ, గరుడా సర్వీసులపై 10% పెంపును అమలుపరుస్తున్నారు. పల్లె వెలుగు సర్వీసులపై 5% ఛార్జీలను పెంచారు. ఇటీవల కార్మికుల ఫిట్మెంట్ పెంచిన నేపథ్యంలో ఆర్టీసీపై 660 కోట్ల రూపాయల అదనపు భారం పడడంతో ఛార్జీల పెంపు తప్పనిసరి అయిందని ఆర్టీసీ వర్గాలు చెబుతూ ఉంటే, సామాన్యుడు బస్సుల్లో తిరిగే పరిస్థితికి కూడా దూరం చేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధర 240 రూపాయలు, ఆర్టీసీ ప్రయాణం పేదలకు
ఇప్పుడు భారంగా వెనుభారంగా మారింది. ఇదే విద్యార్థులు ఇదే పరంగా విద్యార్థులకి దూర ప్రాంతాలు వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా మారింది. అక్కడ ప్రభుత్వం వెంటనే స్పందించి ధరలో సంబంధించుకోవాల్సిందిగా విద్యార్థుల తెలుగుదేశం ప్రభుత్వం ఆర్టీస్ ఛార్జీలు పెంచి ప్రజల మీద చాలా భారాన్ని మోపారు. నిన్న జరిగిన రాజధాని శంకుస్థాపనకి 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ఖర్చుని వృధా ఖర్చుని ప్రజల మీద మోపడం చాలా దారుణం. ఇలాంటి రాజకీయాలు మన తెలుగుదేశం పార్టీ నాయకులు మానుకోవాలి. మధ్యంతరాలు తగ్గించి ఛార్జీలు పెంచడం అది ఎక్కడ ఎంతవరకు సమమని ప్రభుత్వాన్ని మనం ప్రశ్నిస్తున్నాం. ఇలాంటి ఛార్జీలు పెంచి ప్రజల మీద భారం మోపితే నిజంగా సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఇలాంటి మనం అనుకుంటాం 9 పైసలు అనుకుంటాం, కానీ మామూలుగా 2 రూపాయలు, 3 రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయలు పెంచేసి ఈరోజు ఆర్టీసీ ఛార్జీలు పెంచడం వల్ల సామాన్య ప్రజలు పాపం బస్సు ఎక్కడే వాళ్ళు కూడా ఎక్కలేని పరిస్థితి. ఇలాంటి నీచ రాజకీయాల్ని తెలుగుదేశం ప్రభుత్వం వారు దీన్ని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం ఒక చారిత్రాత్మక ఘట్టంగా మంత్రి రావెల కిషోర్ బాబు అభివర్ణించారు. దేశంలో ఎక్కడా జరగని విధంగా ప్రజలందరి భాగస్వామ్యంతో శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామన్నారు. రాష్ట్ర అభివృద్ధి, రాజధాని నిర్మాణానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ రెండు అవసరమేనని, తప్పకుండా వాటిని కేంద్రం నుండి సాధించి తీరుతామని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తానని ప్రధాని మోడీ స్పష్టమైన హామీ ఇచ్చారని, ప్రత్యేక హోదా కూడా అమలు పరుస్తారన్న ఆశాభావంతో ఉన్నామన్నారు. టీవీ న్యూస్ లో ఇప్పటికే చిన్న విరామం.